ఇక్కడ ఇంకోటి క్రెడిట్ కార్డు బిల్లుతో కుచ్చుటో పెండ. ఇదైతే రోజు అబ్బా మనం ఈ సైబర్ క్రైమ్స్ మీద మనము డైలీ ఓ అవధానలాగా డైలీ చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాము. యా క్రెడిట్ కార్డు బిల్లు పెండింగ్ ఉంది. అయోధ్య హీట్ నడుస్తుంది కదా, అయోధ్య టికెట్లు అంటే విఐపి టికెట్లు ఇస్తున్నారంట. అది కూడా మనం కూడా చెప్పినాం, అయోధ్య టికెట్లు మీకు విఐపి టికెట్లు దర్శనం ఇస్తున్నామని చెప్పేసి పంపిస్తున్నామని. సో మిత్రులారా అట్లాంటివి ఏం లేవు, ఏం లింకులు లేవు. అసలు తెలియని ఒక నెంబర్ నుంచి ఎవరైనా అన్నోన్ పర్సన్ నుంచి ఫోన్ వచ్చి మీకు లింక్ పంపిస్తున్నాం లేకుంటే ఓటీపీ చెప్పాలి అంటే మీరు ఇవ్వకండి అంతే. సో ఇచ్చిండ్ర అంటే మీరు ఒకవేళ వేరే నెంబర్ నుంచి వచ్చి మీకు తెలిసిన పర్సన్ అలానా, ఇప్పుడు మాధవ్ ఉన్నాడు, మాధవ్ వేరే నెంబర్కి వెళ్ళి చేసి నేను మాధవ్నే మాట్లాడుతున్నానా, మీరు నమ్మకండి. నమ్మకండి అట్లా అయిపోయింది. మాధవ్ వాట్సాప్ లో మాధవ్ ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, ఎట్లున్నావు ఏంది అంతవరకు మాట్లాడండి. డబ్బు విషయం వచ్చే వరకు మాత్రం ఓటీపీలు డబ్బులు మాత్రం చెప్పకండి, చెప్పకండి. రెండోది ఏంటంటే నేను ఫోన్ చేయకుండా నా వాట్సాప్ నుంచి మీకు మెసేజ్ వచ్చినా, నా ఫేస్బుక్ నుంచి మెసేజ్ వచ్చినా అది కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మన ఇంకొకటి, ఎవరో ఒక అమ్మాయి, అమ్మాయికి వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ నన్ను ఫోన్ చేసినట, ఫోన్ చేసి మీ ఫాదర్ ఎల్ఐసి కట్టాలమ్మా కొంచెం డబ్బులు డబ్బులు అంటే నమ్మిందంట, నమ్మింటారు అంతే, నమ్ముతారు కదా. అంటే ఎల్ఐసి డబ్బులు అదే కొన్ని వచ్చే ఉన్నాయి, నీ అకౌంట్కి వేస్తున్నాను ఫస్ట్ కొన్ని వేసినట. వేసిన తర్వాత అరే నేను పొరపాటు కొన్ని ఎక్కువ పంపినమ్మా, మళ్ళీ ఈ నెంబర్ కు పంపు అంటే నెంబర్ లేదు, ఏదో మొత్తానికి స్కాన్ పంపినాడు. ఒక స్కానర్ స్కాన్ చేసి పంపించేసామంటే నాకు అప్పుడు డౌట్ వచ్చి ఆగిపోయిందంట. లక్కీ అంటే వన్ పైసలు. సో అట్లాంటివి కూడా జరుగుతాయి కాబట్టి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ మీ నాయన ఫోన్ కలుస్తలేదు, కొంచెం అర్జెంట్ ఉందమ్మా, లాస్ట్ డే ఉందమ్మా, ఈ ట్యాక్స్ కట్టాలమ్మా, లేకపోతే గవర్నమెంట్ ఇది కట్టాలమ్మా, ఇట్లాంటివి వస్తే కూడా నమ్మకండి. నమ్మే పరిస్థితి అయితే లేదు.